దాన్ని నిమ్ము అన్నారు పైన పొట్టు వర్షానికి తడిచింది లోపల మేస్టర్ లోపల మేస్టర్ అనేది నాకు తెలుసు నువ్వు వర్షానికి తడిచినాయి అని చెప్పేసి రెండు క్వింటాల ధాన్యం తీసేస్తున్నావు వర్షానికి తడిచిన దాంట్లో పైన వరి పొట్టుకు లేయర్ మాత్రమే నీకు తడిపి ఉంటది నీకు మాస్టర్ అంటే ధాన్యం బియ్యంలో ఉన్నటువంటి తేమ శాతమే గమనించాలి వన్స్ నీకు డ్రైవర్ లోకి వెళ్ళిన తర్వాత నిమిషంలో ఆరిపోతుంది నువ్వు ఇది ఇది పేరు చెప్పి ఈ సాఫ్ తోటి రెండు క్వింటాలు ఎట్లా కట్ చేస్తావు అవసరం లేదు అర్థమైతే నువ్వు రెండు క్వింటాలు ఎట్లా కట్ చేస్తావు నీకు ఒకటి ఇక్కడ దయచేసి రైతులందరూ గమనించండి నీకు మాస్టర్ వేరు తడవటం వేరు నువ్వు తడిచిందన్న పేరు చెప్పేసి నువ్వు రెండు క్వింటల్ సరువు తీసుకోవడం అనేది అతి పెద్ద చీటింగ్. నీకు ధాన్యంలో మేస్టర్ అనేది ఓకే, నీకు ఇమ్మెచ్యూర్ లో బియ్యం గింజలో తేమ అనేది మేస్టర్ పర్సంటేజ్ 22-23 అది ఓకే, దాని మెజర్ తోటి రేట్ అనేది తీసాడు. నీకు వర్షం వల్ల తడిచింది అనేది మనకి చొక్కాకి వర్షంలో తడిస్తే మనకి ఎండలో పెడితే ఆరిపోతుంది కదా, అంటే చొక్కాకి ఏమైనా ఖరాబ్ అవుతుందా? అంతే, దాన్ని బేస్ చేసుకుని రెండు క్వింటాల తరుగు తీసుకుంటా అంటే మాత్రం ఎవరు ఒప్పుకోదు, ఎవరు కూడా ఒప్పుకోదు. ఏం ఓకే, ఇప్పుడు కాదండి, మరి పూల కొట్టే దిక్కున్న చోట అంటే వాళ్ళకి దిక్కు లేదని మరి ఏ రకంగా చెప్తారండి? నువ్వు తడిచిన దానికి తూకంలో కొంత తేడా వస్తుంది, నీకు రెండు క్వింటాల తేడా అయితే రాదు. దయచేసి రెండు క్వింటాల తేడా అయితే రాదండి, దయచేసి రెండు క్వింటాల తేడా అయితే రాదు. దానికి కొంత అనేది తప్పదు. నువ్వు రెండు క్వింటాలు ఎట్లా తీస్తావు? ఎన్ని బస్తాల లోడ్కి రెండు క్వింటాలు? 70 బస్తాలు. ఉన్నాడు సార్, ఉన్నాడు, లోపల ఉన్నాడు సార్. మీరు వేగ్గా సమాధానాలు చెప్తే ఒక అబద్ధానికి